భారత దేశంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ను వామపక్షాలు విజయవంతం చేశాయి. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వామపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు బంద్ను నిర్వహించాయి. బంద్కు సంఘీభావంగా వ్యాపార సముదాయాలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మోసివేసి సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. డోన్ వామపక్ష పార్టీల నాయకులు విద్యార్థి సంఘాల ప్రతినిధులు బంద్ చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్కు వామపక్షాల మద్దతుతో డోన్ పట్టణంలోని అమ్మ హోటల్ సర్కిల్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా తిరిగి బంద్కు మద్దతు తెలిపారు. దేశంలో జరుగుతున్న బంధు మరి రైతు వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని మరి అదేవిధంగా కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలని విశాఖ ఉక్కును అమ్మడానికి వాడేవుడు కొనడానికి వీడేవుడు అనే నినాదంతో ఈరోజు అంగన్వాడీ వర్కర్స్గా మేము కూడా మద్దతు తెలియజేసినాము. మరి మాకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు రిటైర్మెంట్ అయినప్పుడు పింఛను కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాను. మా పేరు ఆశుకున్నమ్మ, అంగన్వాడీ అసోసియేషన్, జిల్లా జనరల్ సెక్రటరీ. ప్రమోషన్ కోసం మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు పెన్షన్ కావాలి. మెయిన్ రిటైర్మెంట్ అయిపోయినాక ప్రతి అంగన్వాడీ టీచర్కి 10,000 చొప్పున పెన్షన్ ఇవ్వాలి. ఈ పెన్షన్స్ కోసం మేము ఇంత వరకు కేంద్ర స్థాయి వరకు మేము పోరాటం చేయదలుచుకున్నాము. ప్రమోషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలా? గ్యాస్ బిల్లులు విషయంలో మాకు చాలా నష్టం జరుగుతుంది. కూరగాయల విషయంలో మాకు సరైన ఇది లేదు. వైఎస్ఆర్కి వచ్చేసి దాని గుండెలో కూడా నాణ్యత ఏం లేదు. ఇందుకు సంబంధించిన ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భారత్ బంద్ను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ గర్లపాటి మద్రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ జనార్దన్, గోపీనాథరావులు పాల్గొనడం జరిగింది. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కేంద్రంలో ప్రజలకు వ్యతిరేకంగా మరియు ప్రజలపైన భారం పడే విధంగా ఉన్నాయి. మరి మీరు చేసినటువంటి రైతు నల్ల చట్టాల వల్ల దేశంలో రైతులు నడ్డు విడిచే ప్రమాదం ఏర్పడింది. దాంతోపాటు గ్యాస్ ధరలు నిరంతరం పెంచుతూ పోవడం ద్వారా, మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం ద్వారా సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు నిరంతరం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కరోనా ప్రాబ్లం నుంచి మరి కోలుకోక ముందే ఇలాంటి ధరలు పెంచడం దేశంలో ఆర్థిక వ్యవస్థపైనటువంటి విపరీతమైనటువంటి భారం తెస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా, మీరందరూ గమనించండి. మరి ఈ దేశంలో తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. మరి అదేవిధంగా ప్రైవేటీకరణ భాగంలో భాగంగా విశాఖ ఉక్కును మరి అమ్మడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వాస్తవంగా అది లాభాల్లో నడుస్తూ ఉంది. లాభాల్లో నడుస్తున్నటువంటి ఆ ప్రైవేట్ ఉక్కును మీరు ప్రైవేట్ పరం చేయడం అది సరైనటువంటి చర్య కాదు. కాబట్టి ఆ ద్వారా దాని ద్వారా ఎందరో మంది ప్రాణత్యాగం చేసుకొని ఈరోజు తెచ్చినటువంటి ఆ యొక్క ప్రైవేట్ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ఇది సరైనటువంటి నిర్ణయం కాదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. మరి కాబట్టి నిరంతరం మీరు పెంచుతున్నటువంటి నిత్యావసర ధరల ద్వారా మరి ఆర్థిక వ్యవస్థ పైన సామాన్య ప్రజలపైన భారం పడుతూ ఉంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. మరి అదేవిధంగా గ్యాస్ ధరలను తగ్గించాలి. ప్రైవేటీకరణ ఉక్కును మరి మానుకోవాలనే డిమాండ్తో ఈరోజు భారత్ బంద్లో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుకుంటూ మరి బీజేపీ యొక్క నియంత్రణతో పోకడ విధానాలు నశించాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీస్తున్నాము.